అవును నీ తమ్ముడు నా బామర్ది ఎక్కడ పొద్దు నుంచి కనపడతలేదు వాడు నా కోసం వచ్చాడు నీ కోసం పంపించేశాను ముగుడా ఏదో ముఖ్య విషయం చెప్పాలని తీసుకొచ్చారు ఆ విషయం ఈ పవిత్రం చోట చెప్పాలని పద ముగుడా వారేమి చేయుచున్నారు మనసులో ఉన్న కోరికల్ని ముడుపుగా రావి చెట్టు కడితే అమ్మవారి కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం అందుకే అలా పద दंडनी मेडल वेस नर्त फीलोजे दंडनी तालीबोट नम्मत पंचभूताले साक्षिग नि भार्य పితృదేవులకు ప్రణామములు కార్టూన్ నెట్వర్క్ లో బిల్లల లాజిక్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడు ఈయన మీ డాడా జడ్జ్ అనుకున్నానే మన నాటకాలు బ్యాచేనా మాయా గ్రాఫిక్ సినిమాలోనే అనుకున్నా మన నాటకాల్లో కూడా వచ్చేసాయా అయినా మాయా నీ ఎంట్రీ సూపర్ ఒరేయ్ నరుడా ఈ యమధర్మరాజుతోనే పరిహాసమా పరిహాసం లేదు శృతిహాసనం లేదు ముందు దొనపోతని దిగు బ్లూ క్రాసల్ చూసారంటే నీ పని పటాసే ఐ యామ్ యమో యమో అచ్చా యముండా బంబోల జంబా ఇవన్నీ అయిపోయాయా ఐ యామ్ యమో ఇది లేటెస్ట్ అండా బాగుంది బాగుంది అయినా మాయా నీ పెట్ట పర్సనాలిటీకి యముడి గెటప్ పెచ్చ కామెడీగా ఉంది మీరు పురపాటు పడుతున్నారు మా తండ్రి నిజము గాని యమధర్మరాజు మాది యమలోకము మీకు పలుమార్లు చెప్పినా మీరు నమ్మనేలేదు ఎక్కడ ఒదిలేస్తే ఇక్కడికి ఎలా వచ్చావే ఈ అడుగు జాడనే చక్రవాహనమున ఈ భూమిల పిటికడ మా తండ్రి గారు బ్రహ్మ మీ పెదనాన్న మా పెదనాన్న శని యమజా నేను భూలోకమునకు వచ్చినది మురుకడి వద్ద నేను యముడిని అని నిరూపణ చేసుకొనుటకు కాదు నిన్ను తీసుకొని పోవుటకు తండ్రి నా పతిని వీడి నేను రాను అటులనా మామా మర్యాదగా నా యమజ నాకు ఇచ్చే లేకపోతే నేను ముందుకు వెళ్ళేవను ఏ నరుడా నేను పోవాల్సినది పైకే బికాజ్ ఐ యామ్ యమో ఏ మహిషా యముడు నరుడి వెంట పడను నువ్వేమ్రా యముడి వెంట పడుతున్నావు తోక వదలము నా యమజన్ వదలండి తోకను కాదు కదా దాని ఏకని కూడా వదలను ఆ ఇటులో ఇంకెంత దూరం వస్తావురా ఇంత అని ఫిక్స్ అవ్వలేదు గానీ बलमुखना ప్రేమనిన నీకున్న నమకము బహుబాగా నచ్చను నా పుత్రికను నీకు ఇచ్చి వివాహం చేసుకొనరా కానీ నీవేమో ఆ చదువున పాసే అవలేదు నేను ఎటుల నా పుత్రికని నీకు ఇచ్చట పాసేతి నీ కూతురు నాకు ఇస్తామాయా అటులనే అల్లడు ప్రామిస్ చూసిదివా ఎటుల వదిలించుకుంటినో ఐ యామ్ యమా నీ యమా నన్ను గాల్లో వదిలేసి వెళ్ళిపోతావా నన్ను ఎవడన్నా కాపాడరా బాబు ఇదేంటిది గుణశేఖర్ సినిమాలో భారీ సెట్టింగ్ లా ఉందే అవును ఈ లొకేషన్ కి ఎంట్రీ ఏటో ఎగ్జిట్ ఏటో తెలియట్లేదంట బా ఈ వాయిస్ ఎక్కడి నుంచి అబ్బా ఈడెవడు ఇంత పెద్ద సెట్ లో సోలోగా సెటిల్ అయ్యాడు కలిసి చేసుకోవడానికి ఇది కాపురం కాదు ఆయన తపస్సు
అందుకే ఇలా సోలోగా సెటిల్ అయ్యాను. అరే నా ఇన్నర్ వాయిస్ ని బలే క్యాచ్ చేశారే. అలా క్యాచ్ చేయడం మహర్షులకు అలవాటు. అవును మహర్షి గారు, ఎందుకు నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడే కదా నాయన. నేను అడిగేది కలర్ఫుల్ ఎడార్లా ఉన్న ఈ ప్లేస్ ఏంటని. త్రిశంకు స్వర్గం నాయన. స్వర్గమా? అంటే రంభా ఊరవశి మేనక క్యాబరే డాన్స్ చేసేది ఇక్కడేనా? ఆవేశపడక నాయన. ఆ స్వర్గం వేరు, ఈ స్వర్గం వేరు. ఇది త్రిశంకు స్వర్గం. ఇక్కడ విలాసాలు జలసాలు ఉండవు నాయన. అవును స్వామి, నాకు చిన్న డౌట్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా. నేనైతే దున్నపు తోక పెట్టుకొచ్చాను, మరి మీరు ఎలా వచ్చారు? అది ప్రశ్న. మేము మహర్షులం నాయన, కారణ జన్మలం. ఎక్కడికైనా వెళతాం, ఎక్కడికైనా వస్తాం. దెర్ ఇస్ నో లాజిక్. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే దెర్ ఇస్ సంథింగ్. ఒక నిమిషం ఉండు. ఏయ్, నువ్వు దైవ ప్రసాదమే బాలక. దైవ ప్రసాదం అంటే చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం లాంటివా? నేననేది మెక్కే ప్రసాదాలు కావు బాబు. దైవ ప్రసాదం అంటే దేవుని వరమని. దేవుడు వరాన్న? వామ్మో, ఇదేదో చాలా సీరియస్ గా ఉంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి స్వామి. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నీది. నువ్వు వరిస్తే అరుపులు కాదు, మెరుపులే. నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వవు, సెట్ చేస్తావు. ఏదోలా చచ్చి నువ్వు పైకి రాలి, యమలోకాన్ని పోయించడానికి వచ్చావు. ఆహా స్వామి, మీరు చెప్పే డైలాగ్స్ వింటుంటే రోబో రజనీలా బాడీ మొత్తం పవర్ ఎక్కేసింది. ఎక్కిన దాన్ని అలాగే ఎక్కి పెట్టు. పెడతా మామ. యమా, ఇంటర్వెల్ కే నా లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తావా? ఇక ఎండ్ కార్డ్ వరకు నీకు ఇంటర్వెల్ లేకుండా చేస్తా. నరుడా రెచ్చిపో, ఇక నీ దారి రహదారి గో. ఏంటి గో? అసలే ఏరియా గురించి నాకు పెద్ద టచ్ లేదు. హౌ టు గో యమలోకం? వెరీ సింపుల్. మీ లోకంలో దిశలు నాలుగు, దారులు పలు, కానీ ఇచ్చట రెండు మాత్రమే. కింద భూలోకం, పైన యమలోకం. అవునా? ఇప్పుడు యమలోకం ఎలా అంటే ఎలా? లాజిక్ అడగకు, కానీ నీకు దారి చూపించే శక్తి నీ ప్రేమకున్నది. త్రికరణ శుద్ధితో కోరుకో, నీ గమ్యం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. వెళ్ళుము. థ్యాంక్ యూ. నారాయణ నారాయణ. ఎడిడు ప్రభువుల వారు చాలా ఆనందంలో తేలియాడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత అమ్మగారికి తమ వీరత్వం చూపినారా? ఈ ఆనందమా జులాయిని మార్గ మధ్యమున దారి తప్పించి పడి నుంచి నా పుత్రికిని రక్షించి తీసుకుని వచ్చినందుకు. మీరు వదిలేశారు సరే, మీ పుత్రిక వాడిని వదిలి ఉండగలదా? మీరు ఆపగలరా? ఎటులా ఎటుల ఎటుల, మా తర్ముకానిది ఏదీవో లేదు. అందుకే తనని రహస్య స్థలమున బంధించి ఉంచితేమే. ఏమేది మా విజయానికి హర్షద్వానాలా? ఆ నవ్వేర్లే, ఆ మానవుడి రాకతో ఏర్పడిన యమకంపం. అమ్మ నా మాయో, నాకు ఏదే కొత్త అని సంతలో చంటిపిల్లడిని వదిలేసినట్టు నన్ను వదిలేసొత్తావా చిలిపి? ఏయ్, నువ్వు మా లోకంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళలేవు. వెళ్ళెల్లా, ఎవడంతారన్నాడు? నా మధ్య నాతో తీసుకెళ్లేంత వరకు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఎటులా ఎటులు ఎటులా, నా కూతురు ఎక్కడ ఉందో తెలిస్తే కదా ముందు కనుక్కోరా, తర్వాత కదా తీసుకెళ్ళేది. చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకలేవు. ఏమంటివి ఏమంటివి, నేనేవి పీకలేనందువా? ఎంత మాట ఎంత మాట, ఇది ప్రేమ పరీక్షే గాని పీకుడు పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది పీకుడు పరీక్ష అందువా? నీకుతో నీలోకం విడిచి భూలోకం నా కోసం వచ్చినది కదా, అప్పుడు నీవి పీకినదేమి? ఎంత ఏలా, నన్ను లవ్ చేసిన నీ కూతుర్ని నీ దగ్గరికి రప్పించటకు నీ పుత్రుడిని చిత్రగుప్తుడిని పంపితేవి కదా, అప్పుడు వారొచ్చి పీకినదేవి? నాతో ఛాలెంజ్ చేసి తీవేమయ్యా, దున్నపోతునికి సొంత కూతుర్నే కిడ్నాప్ చేయాలని నచ్చితేవి కదా, అప్పుడు అప్పుడు నీవి పీకినదేమి? వెహికల్ ఫెసిలిటీ లేకపోయినా, పాస్పోర్ట్ రాకపోయినా, ఎయిర్పోర్ట్కు పోకపోయినా, జస్ట్ నీ దున్నపోతు తోకపెట్టుకుని లోకాలు దాటి నీ లోకానికి రాలేదా? అప్పుడు నీవు చూడలేదా నేను పీకినది? అయినా దాచేసిన నా డార్లింగ్ని కనిపెట్టమని బిర్ర పీకుడు పీకి చుట్టివే, పీకి చూపిస్తా ఆల్ పాత్రలో మంట ఎక్కిస్తా. ఎనీ డౌట్స్? గతము నీది, వర్తమానము భవిష్యత్తు నాదే. హలో, ఓటమి కూడా నీదే మాయా. ఇక్కడ వరకు వచ్చాను చూడు, అదే నీ ఫస్ట్ అండ్ ప్రెసెంట్ ఓటమి. ఎవడికి మొగుడు? వస్తా. అమ్మో, ఈ నరుడు యముడినే పిల్లి మొగ్గలు వేయించినాడు. ఇప్పుడు నేను చిక్కినచో నా మల్లె మొగ్గలు రాలిపోవును. పొట్ట తగ్గించు బాబాయ్. చిత్రగుప్త ప్రభు, ఏమి ఆ మానవుడి మతమో? వాడు మామూలు మానవుడు కాదు ప్రభు, అసమానుడు. తొడగొట్టడానికి ప్యాంట్లో పిక్కలు లేవు, కానీ గుండెల్లో మీ కూతురు మీద ప్రేమ, దక్కించుకునే ధైర్యం ఉన్నాయి.
ఆ రెండు ఆయుధాలు చాలు ప్రభు గెలవడానికి. అసంభవం. సంభవమే నారాయణ నారాయణ. విరుపులకి అరుపులకి ఇది సమయం కాదు ప్రభు, సంయమనంతో ఉండడమే మంచిది. ఎటులా ఎటుల ఎటుల. నేటి నుంచి పదో దినం గడిచిన ఏమి వచ్చునో మరచిత్ర. పదకొండో దినం ఒక్కలో లెక్క. ఏం కాదా, నేను అడిగినది ఎన్నో దినము అని కాదు, ఆ దినము ఏమి అని. ఆదివారం అమావాస్య అయితే మనతో సమానమైన శక్తులు ఉండడం వలనే కదా ఆ నరుడు మీతో వాదించినా వాయించినా చెవులతో వినడం తప్ప చేతలతో ఏమీ చేయలేకపోతున్నారు. కానీ ఈ అమావాస్య అష్టదిక్పాలకులు ఏకమై ఒకే శక్తిగా ఏర్పడు అమావాస్య అని మరచిత్రారు. ఆయనచో మీ శక్తితో ఆ నరుడిని ఒక ఆట ఆడించదు. అప్పటి వరకు వాడు వీరితో ఆడుకున్నాడు. తప్పదు, వాడు ఆడినా పాడినా అని వీరంటున్నారు. నారాయణ నారాయణ. ఇదేదో ఫ్యామిలీ ప్యాక్ లా ఉందే. ఈవిడ ఎవరబ్బా, నా డార్లింగ్ కి పిచ్చ కాంపిటీషన్ ఇచ్చేస్తుంది. అవును, ఈ గ్లామరీ ఫ్రేమ్ లో ఉందేంటి? హూ అబ్బా, ఆంటీనా అయ్యుండొచ్చు. సో ఈ ఆంటీని నా లవ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ చేసి ఆంటీ రన్ చేయాలి.